ఈ దాడుల్ని ఖండించడానికి వచ్చాను. మరొకసారి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా, మీరు కూడా కంట్రోల్లో ఉండాలి. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ నిరసన తెలియజేయడానికి వచ్చాను.
రాష్ట్రంలో ఏ మారుమూలైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాళ్ళకు అండగా ఉంటా తెలుగుదేశం పార్టీకి సహకరించారని ప్రజలపై దాడులు చేస్తున్నారు, మీడియాపై దాడులు చేస్తున్నారు. మీరు నేను చూసుంటారు విశాఖపట్నంలో ఒక ఆయన అంటున్నాడు మీడియా వాళ్ళు కూడా మేము కొడితే సంఘాలు రాకూడదు అంటున్నారు. ఎందుకంటే ఇంకొక ఆయన విపరీతంగా ఒక విలేకరికి ఫోన్ చేసి నిన్ను చంపేస్తానంటున్నాడు. పత్రికా స్వేచ్ఛని హరించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారు, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. అవి జరగవు, అది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ దీనికి ఖండం చేయాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు నేను ఈ రోజంతా కూడా అనంతపూర్ తిరుగుతాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.